నిజంగా యేసుక్రీస్తు పాపముల కొరకు సెలవులో మరణించాడు అన్నవాళ్ళు హల్లి చెప్పండి యేసు ప్రభు నా పాపముల కొరకు చనిపోయాడు అని నేను నమ్ముచున్నాను అన్నవాళ్ళు హల్లిలో చెప్పమా నిజంగా నమ్ముతున్నారా నిజంగా యేసు ప్రభు నీ కొరకు సెలవులో మరణిస్తే నువ్వేం చెయ్యాలి అనే ఒక వ్యక్తి విహారయాత్రలు తిరుగుతూ ఉండేవాడు అతని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆశతో గుర్రం మీద స్వారీ చేసుకుంటూ అనేక ఊర్లు తిరుగుతుండేవాడు అలా తన ప్రయాణంలో ఒకచోట ఒక ఎత్తైన శిలా విగ్రహాన్ని చూశాడు ఏంటి విగ్రహం ఈ శిల అని ఇలా చూసినప్పుడు అది పెద్ద శిలువ ఆ శిలువ మీద ఉన్న వేలాడుతున్న యేసు ప్రభు శిల చెక్కారు ఎవరో అలా చూసినప్పుడు అంతకుముందు ఎప్పుడు ఏసైని గురించి వినలేదు మనకులాగా ఎప్పుడు శిలువుని గురించి వినలేదు అలా చూసినప్పుడు ఎవరైనా ఎందుకు ఇలా వేలాడుతున్నాడు ఏంటి ఈ నెత్తి మీద ముళ్ళ కిరీటం చాలామంది రకరకాల బంగారపు కిరీటాలు వజ్రాలు కిరీటాలు పెట్టుకున్న వారిని చూశాను కానీ ఈ ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు ఎవరైనా అని కిందకు చూసినప్పుడు ఆ రక్తసమైన ముఖం చూసినప్పుడు ఆ ముఖంలోని జాలి కృప ప్రేమ చూసినప్పుడు ఎవరైనా అని ఆశ్చర్యపడుతూ చూస్తున్నాడు అలాగే కిందకు చూసినప్పుడు ఆయన చేతుల్లో శీలలు ఉన్నాయి అరే ఈ చేతుల్లో శీలలు కొట్టారేంటి బంగారపు కడియాలు వజ్రాలు కడియాలు వేసుకున్న వాళ్ళని చూశాం కానీ శీలలు కొట్టించుకున్నాడు ఎవరైనా అని ఇంకా కిందకు చూస్తే ఆయన డొక్కలో పోటు ఇంకా కిందకు చూస్తే ఆయన మోకాళ్ళు నుంచి రక్తం ఇంకా కిందకు చూస్తే ఆయన కాళ్ళల్లో శీలలు చూస్తే ఈ పైకి ఏకాదిగా చూసి ఎవరైనా ఎందుకు ఇలా అయ్యాడు ఎవరైనా కిందకు చూస్తుంటే ఆ కింద ఒక వాక్యం రాసింది ఐ గేవ్ మై లైఫ్ ఫర్ యూ వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ నా ప్రాణము నీ కొరకు ఇచ్చాను నీవు నా కొరకు ఏమీ చేశావు ఆ మాటలు చూడగానే పరిశుద్ధాత్మడతన్ని మొత్తాడు ఆ మాటలు జీవపు మాటలుగా అతని కణల ముందు తన హృదయాంతరేంద్రాల్లో జరబడ్డాయి నా కొరకు ప్రారంభించాడా నా పాపముల కొరకు ప్రారంభించాడా అని పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడినప్పుడు నా కొరకు ప్రారంభించిన యేసుప్రభా నీ కొరకు నా జీవితాన్ని అప్పగిస్తున్నానని అక్కడే మోకాళ్ళ మీద పడి తన పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తపడి తన హృదయాన్ని దేవునికి ఇచ్చాడు ఆ రోజు నుంచి తన మరణ పర్యంతం క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాడు ఏం పేరని పేరు కౌంట్ సిన్స్ అండ్ మొరియన్ మొరేవియన్ అనే జనులు ఇందాక నేను చెప్పిన కొండజాత జనులు లాంటి వారు ఎక్కడో ఎవ్వరికీ తెలియని ఒక జనాంగం మధ్యలోనికి వెళ్ళి వారందరినీ క్రీస్తు కొరకు సంపాదించాడు మరి మీరు యేసు క్రీస్తు నిజంగా ఆయన మీ కొరకు మరణించారని నమ్మితే మీరేం చేయాలి చెప్పండి కనీసం అల్లే కూడా చెప్పరా మీరేం చేయాలి చెప్పండి ఏం చేయాలి వంద రూపాయలు కానికేయాలా ఏం చేయాలండి యేసుప్రభు నా కొరకు మరణించాడని అన్నారు కదా నీ కొరకు యేసుప్రభు ప్రాణం పెడితే నువ్వు ఆయన కొరకు ఏం చేయాలి నేను ఎప్పుడైతే అది నమ్మానో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరం ఫిబ్రవరి పదిహేనో తారీఖున యేసుక్రీస్తు సులువ దర్శనాన్ని నేను చూశాను ఒక మందిరంలో నేను ప్రార్థిస్తూ ఉండగా ఈ మూల నుంచి ఆ మూలకి నడుస్తూ కళ్ళు తెరుచుకొని ప్రార్థిస్తారని అని గారు చెప్పాడు నిద్ర వస్తుంది వెళ్ళిపోతానంటే ఈ రాత్రి దేవునితో పోరాడి జయించద్ర వస్తే కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయి నడుస్తూ ప్రార్థన చెయ్యి మనస్ఫూర్తిగా చేస్తే దేవుడు వింటాడని చెప్తే పాదకు రెండు అవుతుంది ఆ అర్ధరాత్రి తిరిగి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ మందిరంలో ఒక మూల నుంచి సులువ దర్శనాన్ని నేను చూశాను నా గుండె పగిలిపోయింది ముండి ఉండి నేను మంచి కాదండి చాలా తొంటర కుర్రాడిని ఒక పద్దెనిమిది ఏళ్ళు వస్తుడిగా వస్తుందిగా ప్రవేశించిన నేను ఆ గుండె బద్దలైపోయింది ఆ రోజున ఆ కల్వరి అంటే నాకు ఎంతో ఇష్టం అది ఆ రోజు పెట్టిన పేరు కల్వరి ఇప్పుడు అది పెట్టుకుంది నేను ఇప్పుడు చాలామంది కల్వరలు పెట్టేసి కన్ఫ్యూజన్ చేసేస్తున్నారు నేను డెబ్బై ఒకటో సంవత్సరంలో ప్రభు నాకు ఇచ్చిన దర్శనంలో వచ్చింది కల్వరి ఆ కల్వరి దృశ్యం నాకు గుండె బద్దలు కొట్టింది ఈ రోజు వరకు ఈ రోజు వరకు నాకు ఇప్పుడు అరవై మూడు సంవత్సరాలు దాటిపోయినాయి ఈ రోజు వరకు నా ఏసై కొరకు నేను బ్రతుకుతున్నాను ఒక్కరోజు కూడా నేను వెనక్కి తిరగలేదు నా యవ్వన ప్రాయమంతా దేవునికి అప్పగించాను నా జీవితం అంతా దేవునికి అప్పగించాను నేను వివాహి వివాహితున్న అయితే నా కుటుంబం అంతా దేవునికి అప్పగించాను నా బిడ్డల దేవునికి అప్పగించాను ఆయన కోసమే బ్రతుకుతున్నాను నలభై నాలుగు సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నాను ఇల్లులు కొనుక్కోలేదు మందిరాలు కూడా చిన్న మందిరం ఉంటుంది చిన్న ఇల్లు అంతే సరిపోదు అది చాలా ఇరుకు మందిరం మందిరాలు కట్టాలనే ఆశ లేదు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు టీవీ పరిచరీకి వెళ్ళిపోతున్నాయి వచ్చిన ప్రతి కానుక టీవీ పరిచయకి ఇచ్చేస్తావు మేము రాత్రి మగళ్ళు కష్టపడతావుడు వీడియోలు చేస్తున్నారు మా చర్చి పిల్లలు ఎవరు వస్తువు కెమెరామెన్లకు ఇరవై వేలు ముప్పై వేలు కట్టాలి ఒక మనిషికి అలాగలేదు మేమే ఎడిట్ నేనే కూర్చొని నిన్న ఇక్కడికి వచ్చే వరకు ట్రైన్ ఎక్కే వరకు ఎడిటింగ్ చేస్తా కూర్చొని ఇప్పుడు వచ్చాను ప్రోగ్రామ్స్ ఈ వారానికి ఇచ్చి వచ్చాను దేవుడు నా కోసం ప్రాణం ఇచ్చాడు కాబట్టి నేను ఏం చేసినా ఇంకా నేను ఆయనకి రుణపడి ఉన్నాను కానీ ఆయన రుణాన్ని తీర్చుకోవడానికి నాకు ఎటువంటి యోగ్యత లేదండి ప్రతి వ్యక్తి అలాగూ తీర్మానించుకుంటే అసలు ప్రపంచంలో ఇంకా యేసుప్రభుని ఎరగని వారు ఉంటారా ప్రతి యవనస్తుడు కనీసం దేవునికి సమర్పించుకుంటే ఇంకా పాపములో పాపలో పడి కొట్టుబెట్టలాడే జనం ఉంటారా ఈరోజున మీరు సమర్పించుకోండి మీ బిడ్డలను దేవునికి సమర్పించండి మా నాన్నగారు నన్ను దేవునికి సమర్పించాడు ఎందుకంటే ముందు ఆయన రక్షించబడ్డాడు ఆయన రక్షించబడ్డ మూడు నెలలకి నా కోసం ప్రార్థన చేస్తే నేను రక్షించబడ్డాను నేను రక్షించబడిన తర్వాత నన్ను డాక్టర్ చదివించాలని ఎంబీబీఎస్ చదవడానికి రెడీగా ఉన్నాను ఆ రోజుల్లో కానీ అప్పుడే మారు మనసు పొందినప్పుడు డాక్టర్ కాదు దేవుడు ఏమడిగాడో దేవుని చిత్తమేంటో తెలుసుకుందాం అని ప్రార్థన చేసినప్పుడు ప్రథమ నా సొత్తు అని దేవుడు మా నాన్నతో చెప్పాడు నేను అడిగినప్పుడు నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను ఎలిగి తిని జనములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించు తిని అని ప్రభు నాతో మాట్లాడాడు ఆయన మాటను పట్టుకొని విశ్వసించి దేవునికి అప్పగించుకున్నప్పుడు ఈ రోజున నా జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది మా బంధువులందరూ హిందువులు కాబట్టి తిట్టారు వాడిని ఏంట్రా వాడి పర్సనాలిటీ ఏంటి వాడు సంచి పట్టుకొని అడుగు తినాలి ఫాస్టర్ అంటే ఇంటింటికి పోయి ప్రార్థనలు చేసి డబ్బులు పొగ చేసుకోవాలి అటాటిగా అట్లా పంపించేసావు ఏంటని చాలా తిట్టారు చాలా మా నాన్నని నిందించారు కానీ ఆ బంధువులు అందరూ ఇప్పుడు మారారు వాళ్ళు ప్రార్థన కావాలంటే లైన్లో వస్తారు నాకు లైన్లో వచ్చి ప్రార్థన చేయించుకెళ్తారు ఇదేంటక్క లైన్లో రానివ్వలేదు అక్కడ గుంపు ఎక్కువ ఉందయ్యా అంటే ఒకసారి ఏమైపోద్దో చేపాలి బతుకన్నా కదా ఏమైంది చూడు ఏసయ్య చేతుల్లో పెట్టుకున్నాడు ఏమవుతాడు ఏమవుతాడండి ఏసయ్య చేతుల్లో పెట్టుకొని పాడైపోయాననే వాడు ఎవడన్నా ఉన్నాడా లక్షాధికారులు భిక్షాధికారులు అయిపోయారు ఎందుకంటే దేవుడు లేడు వారి జీవితాల్లో ఏదో నా బిడ్డను చావకు పంపించను ఇంజనీర్లు చేయాలి నేను ఇంజనీర్లు చేయాలంటారు కొంతమంది ఇంజనీర్ అయ్యాడంట ఒక అబ్బాయిని ఇంజనీర్ అని పలవమ్మే చదివించాడంట వాడికి ఫైనల్ ఇయర్లో మతి భ్రమించింది వాళ్ళ నాన్నడు వరే ఇంకా నాకు పొలం లేదురా నీకు మందులు చూపిస్తాను కూడా అని చెప్పి నాలుగు గేదెలు కొనేసి కాసుకోమన్నారంట వాడు గేదెలు కాసుకుంటే అందరు ఇంజనీరు ఇంజనీరు అంటుంటే ఏదో ఇంజనీర్ అంటాడంటే అవునయ్యా ఇంజనీరింగ్ కాలేజీలో లాస్ట్ ఇయర్లో మతి తెప్పింది ఎంతమంది మనుషులు నమ్ముకుంటున్నారు చదువులు నమ్ముకుంటున్నారు ఉద్యోగాలు నమ్ముకుంటున్నారు అమెరికా దేశం పంపించాలి ఆ దేశం పంపించాలి ఈ దేశం పంపించాలని పడుతున్నారు ఏముందండి మన భారతదేశంలో మనం దేవుని సాక్షులుగా బ్రతకాల్సిన అవసరం ఇప్పుడు ఎంతో ఉంది ఏసు నమ్మండి మీ జీవితాలు ఆయనకి అప్పగించండి మీ ప్రథమ ఫలం దేవుని సొత్తు మీ మొదటి సంతానాన్ని దేవునికి ఇవ్వండి ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ చెప్తారు నన్ను ఏం చేయమంటారండి నేను మా అబ్బాయికి చెప్తున్నానండి వరే నువ్వు దేవుని సొత్తురా నువ్వు కడుపులో అడ్డం తిరిగితే దేవాన్నికి ఇస్తాన్రా అప్పుడే నువ్వు బతికేవరా నాకు బిడ్డలు లేకపోతే పదమూడు సంవత్సరాలు ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావరా నీకు దేవుని సేవకి ఇస్తానన్నారా అంటే నువ్వెవడు నన్ను నా చెప్పడానికి నా ఇష్టం ఏమండి అన్నందుకు మీరేం చేస్తున్నారు ఊరుకుంటున్నారా మోనిక అనే ఒక తల్లి ఉందండి ఆమెకి లేఖలేక బిడ్డలు పుట్టినప్పుడు అగస్టిన నీ కుమారుని కంది ఆ కుమారుని చిన్నప్పటి నుంచి దేవునికి అప్పచెప్పింది దేవుని సేవ కోసం చే బతకాలని ఆశపడింది కానీ వాడు పెద్దోడైపోతున్నప్పుడు అయిపోయాడు ఆయన వ్యభిచార అయిపోయాడు అయిపోయాడు తల్లి మాట ఇటం లేదు దేవునికి భయపడటం లేదు తను ఇష్ట బతుకుతున్నాడు అయినా కూడా ఆ తల్లి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండింది ముప్పై మూడు సంవత్సరాలు ప్రార్థన చేసిందంట వాళ్ళ అమ్మ ఎంతకాలం అంటే చెప్పండమ్మా మీ పిల్లల కోసం మీరు ఎంతకాలం ప్రార్థన చేశారు మూడు నిమిషాలు ప్రార్థన చేసి వీడు మారడం లోకం అంతా మారిన వీడు మారడం ఏమ్మా మీ ఆయన కోసం ఎంతకాలం ప్రార్థన చేసావు మారని మీ ఆయన కోసం ఒక వారం చేసి ఉపవాసం ఉండి వారం చేసి ఇంకేన మారడయ్యా ఈ దరిద్రుడు నాకు దొరికాడు నా కర్మ నా తల రాత అని వదిలేస్తున్నారు మా నాన్న మారాడని చెప్పాను కదా దానికి ఏంటో తెలుసా మా అమ్మ ఎంతకాలం ప్రార్థన చేసిన తెలుసు మీకు పన్నెండు సంవత్సరాలు ఆయన ఇంజనీర్గా క్లబ్బులకు వెళ్తూ తాగుతూ చీరల పేకాడుతూ ఎంత హింసించినా ఓర్చుకొని కన్నీటితో నా భర్తను మార్చు 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 అని ఆమె చేసిన ప్రార్థన ఫలితంగా ఒక రోజున మా నాన్న ఆశ్చర్యంగా మారాడు సముద్రంలో కాకినాడలో సముద్రంలో పడి చచ్చిపోదామని వెళ్ళిపోతున్నవాడు ఇలాగ మీటింగ్ జరగటం చూసి చనిపోతున్నాను కదా ఈ పాస్టగారితో ప్రార్థన చేయించుకొని చస్తే మోక్షం వస్తుందని లోపలికి వచ్చాడంట మారదామని కాదు కానీ లోపలికి వచ్చినప్పుడు దేవుని మాటలు వింటుంటే ఆ గారు చెప్పే ప్రసంగం అంతా ఆయనకి అర్థం కాలేదు కానీ నీవెందుకు చనిపోవాలి నీకోసం వేసుప్రభు మరణించాడు నువ్వు చనిపోర్ అవసరం లేదు వేసుప్రభుని నీ క్షమిస్తాడన్న మాటలు ఆయన హృదయాన్ని పట్టుకున్నాయి ప్రార్థన అయిన తర్వాత ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు ఆ దైవ సేవకులు ఆయన మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు ఆ మరుట మరుసటి రోజు నుండి నేను మొండవుడు అన్నాం కదా మొండో ఎలా మారాను తెలుసా మా నాన్న మారటం చూసి నా జీవితంలోనికి యేసు ప్రభు నిజమైన దేవుడు అన్న రెండో రోజు నుంచి ఆయన మళ్ళీ సినిమాలు లేవు చీట్ల ప్యాకలు లేవు బ్రాంతి ప్యాకెట్లు లే బ్రాంతి లేదు ఇంట్లో ఉన్న చీట్ల ప్యాకలు బ్రాంతి బాటిల్ సినిమా పత్రికలు అన్ని తీసి కుప్పేసి నొప్పేసి అంటి చేశాడు పది బైబిళ్ళు కొనుకొచ్చి మేమందరం ఎనిమిది మంది పిల్లలు మేము నేను పెద్దవాడిని ఎనిమిది మందికి ఇచ్చి చర్చికి తీసుకెళ్ళాడు ఆయన జీవితంలో అద్భుతమైన మార్పు కలిగింది అద్భుతమైన మార్పు కలిగి దేవుని స్తోత్రం ఒక పాష్ట గారు ప్రార్థన చేస్తే జరిగేది జరగవలసింది అదండి తాగుబోతు తాగుడు మానాలి వేభిచారి వ్యభిచారం మానాలి నిష్ప్రయోజకుడు ప్రయోజకుడు అవ్వాలి పనికి రానివాడు ప్రయోజకుడు అవ్వాలి పాపి పరిశుద్ధుడు అవ్వాలి అది అద్భుతం ఏదో కడుపు నింబో పోయింది తలనిపోయింది కాళ్ళు నిబోపోయింది కళ్ళు బాగానే కనపడుతున్నాయి ఇయ్యే సాక్ష్యాలు ఇప్పుడు చే టీవీల నుండి అయ్యే సాక్ష్యాలు కదండి ఇవే సాక్ష్యాలు పట్టుకుంటే పడిపోతున్నారు పట్టుకుంటే పడిపోతాడంట ఎందుకు పడిపోతాడు పడిపోయినోడని లేపరా అని యేశప్రభు చెప్తుంటే ఉండోళ్ళని పడగొడతారు ఏంటండి పాస్తకారులు నేను ఎవరిని విమర్శిస్తాను నా వాక్యం ఏం చెప్తుందో అది చెప్తున్నా ఏంటండి దెయ్యాలు వాళ్ళు పడిపోతారు నేను కూడా ప్రార్థన చేసినప్పుడు చాలామంది పడిపోతారు పోయిన ఆదివారం కూడా ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది ఆమె కోసం ప్రార్థన చేస్తుంటే పడిపోయింది పడిపోయి అరుస్తుంది కేకలాస్తుంది నేను పోతున్నా పోతున్నా అరిసి పోయింది పోయిన తర్వాత పోయిందో లేదో అని తట్టి లేపి చూస్తే మళ్ళీ ఊగుతుంది చేయబెడితే ఏయ్ మోసం చేస్తారావా చాలా మంది పోగొట్టారు నన్ను అంటే చాలామంది పొమ్మంటాం మళ్ళీ వస్తుంది అంట మళ్ళీ పంపంటాం మళ్ళీ నేను చాలామంది పాస్టర్లు అని పాషన్ అనుకుంటున్నావా నిన్ను ఆలయ పూర్తిగా ఈ అమ్మాయిని వదిలిపెడితేగా నిన్ను బయటికి పంపేది లేదు నిన్ను వదిలేదు లేదు పాడండి జై జయసు అని పాట పాడుతుంటే మంట 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 ఆ మంట ఏమో ఈ మంట అంటారు పరిశుద్ధాత్మ మంట వేరు నరకాగ్ని మంట వేరు ఏ మంట ఏమంట తెలియక చచ్చిపోతున్నా జనా ఏ ప్రతి ఆత్మను నమ్మకండి దురాత్మ పరిశుద్ధాత్మ నమ్ తెలుసుకోవాలి ప్రతి ఆత్మను నమ్మకండి విచక్షణ జ్ఞానాన్ని గ్రహించండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మ ఉండదు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని గురించి చెప్పింపజేస్తుంది సాతాను కూడా వెలుగుతో వేసి వేసుకొని వస్తాడు ఇప్పుడు సాతాను ఎవడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు సాతాను హిందువుడా ముస్లిమా క్రైస్తవుడా ఎవరు మాట్లాడుతున్నారు సిక్కా ఇండియనా ఫారినరా ఎవడండి అడు ఎవడండి పరలోకంలో పుట్టినోడే మన దేవుడు సృష్టించినోడే కానీ వాడు దేవుళ్ళలాగా ఉంటానని తను తాను హెచ్చించుకొని అందరి చేత పూజించబడాలని ఆశపడి దేవుని స్థానాన్ని దొంగిలించాలని ఆశపడినందున పాతాళంలో ఒక మూలక తోసివేయబడ్డాడు వాడు మానవులమైన మనల్ని మోసగించాడు ఆది మానవుడైన ఆదాము హవ్వల్ని మోసగించాడు దేవుడు ఆకాశాన్ని భూమిని సర్వ సృష్టిని చేసి ఆదామును పిలిచి ఆదామా ఇవన్నీ నీకే నువ్వు ఏ పేరు పెడితే ఆ పేరే సింహం నీ సింహాన్ని నువ్వు పిలిస్తే తోకాడించుకుంటూ వస్తుంది నువ్వు సింహం ఏనుగును పిలిస్తే తోకాడించుకుంటూ వస్తుంది ఈ సృష్టి అంతా నీకు అప్పగిస్తున్నాను ఈ భూమిని ఏలండి పరిపాలించండి అని సృష్టికి అధికారం దేవుడు ఆదాముకిస్తే హవ్వకిస్తే హవకిస్తే వీళ్ళిద్దరు కలిసి సాధాన దగ్గర తాకట్టు పెట్టారు దాన్ని దాన్ని ఎవరికి ఇచ్చారో సాతానికి ఇచ్చేశారు దేవుని మాట నమ్మకుండా సాతాను మాట నమ్మారు దేవుని మాట ఏంటి ఈ పండు తినదినమున నీవు నిశ్చయముగా చచ్చటవు సాతాను మాట ఏంటి ఈ పండు తింటే మీరు చావనే చావరు చచ్చెదరు జస్ట్ ఇటువక్క చావరు అట్లాగే ఉంది అదే టాపిక్ అదే విషయం సాతానికి మా దేవుణ్ణి మేము నమ్ముతున్నాం మా దేవుడు చెప్పాడు చస్తామని మేము తినం అలాగా తినాలంటే మా దేవుడిని అడిగి తింటాం నోరు పూసుకొని పో అనొచ్చు కదా సైతాన్ని అనొచ్చు కదా అమ్మ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండండి సైతాన్నిగాడంట సులభంగా మిమ్మల్ని మోసగిస్తాడటమ్మా నా మీద కాపాడకండి మమ్మల్ని మోసగిస్తాడు కానీ మీరు తొందరగా మోసపోతారు ఎందుకంటే మీరు చాలా మంచివాళ్ళు కదా ఏంటంటే ఆదాము నిద్రపుచ్చి అవ్వ ఎందుకెళ్ళింది షికారికి ఎందుకు మీ ఆయన లేకుండా ఎందుకు వెళ్తారు మార్కెట్కి ఆయన ఉంటే బ్రేక్ వేస్తాడండి ఆయన ఉంటే నాకు ఫ్రీడమ్ ఉంటుందండి అందు ఆమె ఏంటండి మీరు బజార్కి వెళ్తే మీ ఆయన్ని తీసుకెళ్ళండి అలాగే పురుషులు కూడా నువ్వు నువ్వు నువ్వొద్దు నేను వచ్చేస్తాను అంటాడు ఏంటో ఏ ఏ భార్య ఉంటే ఏమంటా భార్య ఉంటే బ్రేక్ అండి అది వద్దండి ఇది వద్దంటే ఏంటడు చూస్తారు ఇటు చూస్తారు అటుదండి మంచిదే కదా నీ భార్యని కావలిగత్తికి ఇచ్చాడు నీ భర్తని కావలి వాడికి ఇచ్చాడు అందుకే కుటుంబం ఈ రోజున భార్య భర్తలు ఎవడి ఇష్టం వాడిది ఈ జాబ్కి ఏం వెళ్తాడు ఆ జాబ్కి వెళ్తాడు ఈ పిల్లలు వీళ్ళు ఇష్టం వచ్చి ఇళ్ళు వెళ్తారు అందుకే కుటుంబ వ్యవస్థకు విలువ లేకుండా పోతుంది బ్రేకులు అయితే మంచిదే నీ కారు కానీ బైక్ కానీ ఉంటే దానికి బ్రేకులు ఎందుకయ్యి తీసిపడేయండి బ్రేకులు తీసి పడేసి కారులో వెళ్ళండి అటుంటుంది హాయి కూడా జ్వర్రు పోతుందండి ఆ పోయి అక్కడికి పోతావు పోయి గుర్తు కొట్టావు ఏ కొండకో ఏ మెట్టకో ఏ బ్రేకులు ఉంటే మంచిది బ్రేకులు వేసేది మంచిది ఏంటండి దేవుణ్ణి నమ్మకుండా ఈ రోజున దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మనం ఒంటరిగా ఉండటానికి సాతాను నమ్మటానికి ప్రయత్నం సాతాను మిమ్మల్ని శోధిస్తాడే ఒంటరిగా ఉంటే ఒంటరి ఉంటే సాతాను శోధించడం సులభం ఇద్దరు ఉంటే సైతాన్ని పడగొట్టలేడు ఒక్కడవైతే సాతాను పడగొట్టేస్తాడు అందుకే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామల్లో కూడి ఉంటారో నేను అక్కడ ఉంటా ఒక్కడ పోయి ఉంటే ఇంకొకడు ఉంటాడు అక్కడ ఎవడాడు ఎవడాడు సాతాను అవ్వ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంది తిరొద్దు అన్నాడంట ఎందుకొద్దన్నాడు అని చూస్తుంటే అది ఎట్ట కనపడిందంటే దగ్గర దగ్గ దగ్గర దగ్గర అంట చూచుటకు రమ్యమైనది గాను తినుటకు రుచికరమైందిగా నోరు పడుతుంది అంతలోకి వచ్చేసింది అది నేను అనుకుంటాను సైతాన్ గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఆడట్టొచ్చాడు సర్పం కదండి ట ట అనగానే చూసింది అవ్వ ఇది నిజమా ఇది నిజమా ఇది నిజమా ఇది నిజమా క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ చూసారా క్వశ్చన్ మార్క్ ఎలాగుంటుంది చూడండి సందేహం చాలామందికి గుండెల నిండా ప్రశ్నలు ఈ పాస్తకారులు వేరే ఇప్పుడు మీటింగ్లో వాక్యం చెప్పమంటే ప్రశ్నలకు సమాధానాలు చెప్తామంటున్నా సాతాను కలిగిన వాడికి పొట్ పొట్ట నిండా ప్రశ్నలే బుర్ర నిండా ప్రశ్నలే ఇదెందుకు ఎందుకుది ఎందుకు చెప్పాడు అది ఎందుకు చెప్పాడు ఎందుకు చెయ్యాలి అది ఎందుకు చెయ్యాలి ఏంటండి నేను దేవుడు ముందుకు వెళ్తుంటే పోలీసు వాడు స్టాప్ ఎందుకు పెట్టాడు నేను స్పీడ్గా వెళ్తుంటే స్టాప్ పెట్టాడు ఎందుకు వాడు ఎందుకు పెట్టాడు ఎందుకు పెట్టాడు రేయ్ నువ్వు స్టాప్ పెడితే నేను ఆగండ్రా అని బర్రని భయం అనుకో ఏమవుతావు అవతల నుంచి వచ్చే బండి గుద్దుకొని చేస్తా నీ క్షేమం కోసమే స్టాప్ పెట్టాడు ఆ చెట్టు ఎందుకు పెట్టాడు పెట్టాడు నీకు సమయమైనప్పుడు నీకు ఇద్దామని పెట్టాడు ఏంటండి ఇట్లా మీ అబ్బాయి వచ్చి గడ్డ గీసుకుంటుంటే నన్ను ఆ రేజర్ ఇవ్వా నేను గీసుకుంటాను అన్నాడు అనుకో ఆ రెండేళ్ళ అబ్బాయికి రేజర్ ఇస్తావా నువ్వు ఆ బ్లేడ్ ఇస్తావా ఇస్తే ఏం చేస్తాడు కోసుకుంటాడు వాడికి మీసాల గడ్డాలు వచ్చాక నువ్వే కొనిస్తావు రేజర్ కొనిస్తావు అంటే అండి దేవుడికి కూడా ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో అప్పుడు అది ఇస్తాడు అయినా నీకు దేవుని మీద అనే అనుమానం ఎందుకు నీకు దేవుని మీద సందేహం ఎందుకు నిన్ను ప్రేమించే దేవుడు నీకేది ఎప్పుడు కావాలో అప్పుడు ఇవ్వడా ఆయన సమస్తము తన సమయంలో చక్కగా చేస్తాడన్నది బైబిల్లో నమ్మండి నమ్మండి నమ్మాలంటే బైబిల్ చదవండి నమ్మాలంటే బైబిల్ చదవండి వినట వలన విశ్వాసం కలుగుతుంది విశ్వాసం క్రీస్తు యేసుని గురించిన మాట వలన కలుగుతుంది సాతానికి అవ లోబడింది అవకు ఆదాము లోబడ్డాడు అఖీ చేతికి చేతికిచ్చేశాడు ఇప్పుడు ఈ సర్వ లోకాధికారి ఎవరో తెలుసండి ఈ లోకాధికారం ఎవరో తెలుసా సాతాను ఆ అధికారం ఎవడిచ్చాడో తెలుసా దేవుడు ఎవలే సాతానికి అధికారం ఎవడిచ్చాడు తెలుసా మానవుడిచ్చాడు దేవుడిచ్చిన అధికారాన్ని తీసుకెళ్ళి మానవుడికి ఇచ్చి వాడి దగ్గర బానిసత్వం చేస్తున్నాడు ఇప్పుడు వాడి దగ్గర బానిసత్వం చేస్తున్నారు ఎంత భయంకరమండి రోజున చాలామంది దుష్టులైన యజమానికి బానిసలైపోతున్నారు తమ్ము తాము నాశనం చేసుకుంటూ ఉన్నారు యేసుక్రీస్తుని నమ్మిన వాడి జీవితంలో జయముంటుంది యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుడు సైతాన్ని గుద్ది ఆ తాళం చెవి తీసుకోకూడదా అంటారు దేవుడు న్యాయవంతుడు మనలాంటి అన్యాయస్తుడు కాదు మానవుడికి ఇచ్చిన తాళం చెవిని మానవుడే తీసుకోవాలి కాబట్టి ఒక మనిషి ద్వారా పాపం ప్రవేశించింది మరల ఒక మనిషి ద్వారా జీవము ప్రవేశించినట్లుగా ఏసుక్రీస్తు రక్తమాంసములలో పాలిబాగొస్తుంది భూలోకానికి వచ్చి సాతానుతల కొట్టి సెలవులో మరణము యొక్క బలము అనగా అపవాదిని మరణము ద్వారా జయించి ఇదిగో పాతాళపు తాళపు చెవులు నా దగ్గరున్నాయి మరణమును జయించాను మృతుడనైతిని కానీ జీవించుచున్నాను అని చెప్పిన ప్రభు ఈ రోజున సర్వాధికారము నాకు ఇవ్వబడింది పరలోకమందును భూలోకమందును సర్వాధికారము నాకు ఇవ్వబడింది మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉందును అన్నాడు కాబట్టి రోజున ఏ శయ్యను నమ్మిన వాడికి సాతాడును ఎదిరించగలిగిన శక్తి ఉంది సాతాను యొక్క పవర్ మన మీద పనిచేయదు సాతాను యొక్క ఆకర్షణలకు మనం లొంగం ఎంతమంది ఈ రోజున మేము సాతాన్ను జయించగలుగుతున్నామని చెప్పగలరు ఒకరు చేస్తున్నారు అలసిపోయిన వాళ్ళు అల్లే చెప్పండి పర్వాలేదు చాలా బాగుంటున్నారే వెరీ గుడ్ అలిసిపోని వాళ్ళు అల్లు చెప్పండి వెరీ గుడ్ దయచేసి స్థలం వంచండి ప్రార్థన చేద్దాం ప్రభా ఇదిగో నన్ను చూడు నాయన నా హృదయాన్ని ఒక్కసారి పరిశీలించు ప్రభా నన్ను పరిశోధించు నన్ను పరీక్షించు నీ కాయాసకరమైన మార్గం నాయమో చూడు అని నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి సమయంలో నీ సన్నిధిలో కూడి వచ్చిన నీ బిడలడు చూడున మా నా హృదయాంతరేంద్రియాల్లోనికి చూడు ప్రతి వారి హృదయంలోనికి చూడు తండ్రి నీకు ఇష్టం లేని నిన్ను బాధపరిచే నిన్ను దుఃఖపరిచే ప్రతి పాపము నుండి ప్రతి ఆలోచన నుండి మమ్మల్ని విడిపించునాయన ఆ బాధ మస్తకము మమ్మల్ని నీకు అప్పగించుకుంటున్నాము మమ్మల్ని ఆయన పేరుకు మాత్రం క్రైస్తవులుగా బ్రతికు వారిగా కాక క్రీస్తు ప్రేమను బ్రతికి చూపించడానికి సహాయం చేయి కోసం ప్రాణమిచ్చిన ఏ సయ్యా నీ కోసం బ్రతకాలనే ఆశ్రమాప దయ చేయనాయన నీ నామాన్ని మేము నీ అడుగు జడల్లో నడవడానికి సహాయం చేయి తండ్రి అయ్యా పాపము మీద జయము నాయన సాతానికి లోబడకుండా సహాయం చేయము సాతాను పెట్టే నిరుత్సాహానికి కృంగుదలకి చోటు ఇవ్వకుండా ఏ సయ్యలా కొన్నాడు అన్న ధైర్యముతో విశ్వాసముతో సాగిపోవుటకు ఈ లోకయాత్ర ముగించినప్పుడు నీ రాజ్య వారసులమౌటకు మాకు సహాయమచ్చాయేమో విత్తన వాక్య మహుద్యములలో ముద్రించుమని ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్